మిర్చి రైతులకు స్వాగతం. ముందుగా గుంటూరు మిర్చి మార్కెట్ తో పాటు ఢిల్లీలో తేజ వ్యాటే ధర ఎలా ఉందో మనం పరిశీలిద్దాం. ముందుగా గుంటూరు మిర్చి మార్కెట్ కు ఈరోజు ఏసీ కాయలు 68,000 టికెట్ల సరుకు వచ్చింది. ఈ కొత్త సరుకు కూడా ఒక 8,000 టికెట్లు వచ్చింది. బేరాలు చురుగ్గా జరుగుతున్నాయి. ఏ రోజుకు ఆ రోజు రేట్లు పెరుగుతున్నాయి. ఉదయం ఉన్న రేటు మధ్యాహ్నం అనుకుంటాం లేదు, మధ్యాహ్నం ఉన్న రేటు సాయంత్రం అనుకుంటాం లేదు. ధరలు ఫాస్ట్ గా వేగంగా పెరుగుతున్నాయి కాబట్టి రైతు సోదరులు ఒక 8 తేడా చెప్పారు అని కంగారు పడాల్సిన అవసరం లేదు. రేట్లు పైకి వెళ్తున్నాయి, కిందకి చెప్పడం లేదు. ఇక ముందుగా మనం ధరలు పరిశీలిస్తే 355 బ్యాటికి బాగా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. 355 బ్యాటికి అయితే 15,000 నుంచి స్టార్ట్ చేసి 22,000 రూపాయలు కూడా కొనుగోలు చేస్తున్నారు. మంచి సుపీరియర్ క్వాలిటీస్ ఉంటాయి. ఇక తేజ వెరైటీ కనుక మనం పరిశీలించినట్లయితే 14,000 నుంచి 19,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. అక్కడక్కడ 19,200 కూడా పడ్డాయంటున్నారు. 19,000 అయితే గ్యారంటీగా నడిచింది. ఇంకా 273 కూడా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. 273 మనం పరిశీలించినట్లయితే 13,000 నుంచి 18,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. సింజంట బ్యాట్కి కూడా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. 14,000 నుంచి 19,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక సూపర్ 10 కానీ 334 కానీ 14,000 నుంచి 18,000 మాక్సిమం సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే మాత్రం 18,000 రేట్ పడుతుంది. సీడ్ వెరైటీస్ మనం పరిశీలించినట్లయితే రోమీ 26 కానీ AK-47 బుల్లెట్ ఇవన్నీ కూడా 14,000 నుంచి 17,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. మంచి సుపీరియర్ క్వాలిటీస్ ఉంటాయి. ఇక నెంబర్ 5 కూడా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. 14,000 నుంచి 19,000 ధర కూడా ఇస్తున్నారు. యావరేజ్ గా చూస్తే మనం 16,200 17,000 ఎక్కువగా బేరాలు దొరుకుతున్నాయి. చాలా మంది రైతులు కొన్ని వెరైటీస్ కామెంట్ చేస్తున్నారు, వాటికి ధరలు కూడా ఎప్పటికప్పుడు పంపించడం జరుగుతుంది. ఇక నెంబర్ 5 సూపర్ 10 ఈ 334 341 ఇవన్నీ మనం 14,000 కాసుకొని 19,000 మాక్సిమం ప్రైస్ లో ఇవన్నీ ట్రేడ్ అవుతా ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ కూడా అన్ని రకాలుగా ఉన్నాయి. కేవలం ఎక్స్పోర్ట్స్ కాకుండా వ్యాపారస్తులు ఈ రోజు కొని రేపు అమ్ముతున్నారు. దీంతో ట్రేడింగ్ ఇంటర్నల్ ట్రేడింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఈ రోజు కొని రేపు ఇంకొక 1,000 రూపాయలు ఎక్కువ వస్తే ఇంకా ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి వ్యాపారస్తులు చాలా మంది ఎగబడి ఉంటున్నారు. రైతులు కూడా కంగారు పడి తీయడం లేదు, సరుకు లేదు, ఏసీలో కూడా పెద్దగా కొత్త పంట వచ్చే అవకాశం లేదు కాబట్టి ధరలు ఇంకా దూసుకుపోయే అవకాశమే కనిపిస్తుంది. ఇక తాళి ధరలు మనం పరిశీలిస్తే తాళి ధరలకు వెళ్లే ముందు ఢిల్లీలో తేజ వెరైటీ 22,500 ధర పలికింది. గుంటూరు మార్కెట్లో 19,000 దాకా నడుస్తుంది. మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఢిల్లీలో ఇంకా 3,000 ఎక్కువగానే ఉంది. ఇక తాళు మనం పరిశీలిస్తే తేజ తాళు 7,000 నుంచి 11,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. లాల్ కట్టు కొంచెం ఎర్రకాయలు ఉంటే 11,000 కొనుగోలు చేస్తున్నారు, ఎర్రకాయలు కలిపి ఉంటే. ఇక సీడ్ వెరైటీస్ తాళు 4,000 నుంచి 8,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక మిర్చి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. వీటి తోడు చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు ఏదైనా వెరైటీ కావాలంటే కామెంట్ చేయండి. మార్కెట్లో ధర ఎలా ఉందో అప్పటికప్పుడు కనుక్కొని లేటెస్ట్ ధర మీకు కామెంట్లో పంపించడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయించండి.